ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో కురుమ సంఘం నియోజకవర్గ ఆఫీస్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు నగేష్ అలాగే ఖేడ్ అధ్యక్షుడు ప్రభాకర్ పాల్గొని కురుమ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కురుమ సంఘం కోసం కేటాయించిన 10 గంటల స్థలంలో ఇక భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఖేడ్ నియోజకవర్గంలో కురుమలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగేష్ అన్నారు. కురుమ సంఘం ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. ఈరోజు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మార్మల ప్రాంతానికి రావడం జరిగింది. బీసీ కులాల లోపల మా జనాభా లోపల మా కురుమల అత్యధిక జనాభా కుటుంబంలో ఎక్కడ చట్టసభలలో మాకు అవకాశం రాలేదు. ఏ రాజకీయ పార్టీ కూడా మాకు అవకాశం ఇవ్వట్లేదు. మా 10 ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసినట్టయితే ఖచ్చితంగా మేము కాన్స్టిట్యూన్సీ 30-40 ఓట్లు ఉన్నాం మేము. ఈరోజు ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు ఒకటే చరిస్తూ ఉన్నాం. ఈసారి కురుమలకు ఖచ్చితంగా చట్టసభలలో పార్లమెంట్ సభలో అవకాశం కల్పించాలి. ఇంతకుముందు చైతన్యం లేకుండా ఇలా కురుమ సమాజం అంతా కూడా చైతన్యమైంది. ఖచ్చితంగా మేమెంత మాకంత నిదానంతో ఖచ్చితంగా ఈ బీసీ కులాలకు ఉమ్మడి జిల్లా లోపల ఒక రెండు అసెంబ్లీ సీట్లు కేటాయించాలి. పార్లమెంటు సీట్ వచ్చే విధంగా అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు మా బీసీలకు కేటాయించాలని చెప్పేసి అంతర్గత కుమ్మలాటలు కాంగ్రెస్ పార్టీని బజార్ క్యూడు